హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ నవీన్. వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ మనకి గూగుల్ నుంచి. గూగుల్ ఈ మంత్ 10th నుంచి పిక్సెల్ ఫోన్స్కి ఆండ్రాయిడ్ 11 బీటా అప్డేట్ని రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్గా షామి అయితే అనౌన్స్ చేసింది వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్స్ రీసెంట్గా లాంచ్ అయిన MI 10 అండ్ MI 10 ప్రో కూడా ఈ ఆండ్రాయిడ్ 10 బీటా 1 అప్డేట్ వస్తుందని అయితే అనౌన్స్ చేసింది. షామియే కాదు, రియల్మీ కూడా వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్ రియల్మీ X50 ప్రోకి ఈ ఆండ్రాయిడ్ 11 బీటా 1 అప్డేట్ జూలై 1st వీక్లో వస్తుందని అయితే అనౌన్స్ చేసింది. సో ఎవరైతే ఈ ఫోన్స్ని పర్చేజ్ చేశారో వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ MI 10 ప్రో అయితే ఇండియాలో లాంచ్ అవ్వలేదనుకోండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా 1 ఫ్యూజన్ ప్లస్ కొన్ని రోజుల క్రితమే యూరోపియన్ కంట్రీస్లో లాంచ్ అయింది కదా, సో దాన్ని త్వరలోనే ఇండియాలో లాంచ్ చేయబోతున్నామని మోటరోలా ఇండియా ట్విట్టర్ హ్యాండిల్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. లేటెస్ట్గా లీక్స్టర్ ముకుల్ శర్మ ఒక ట్వీట్ అయితే చేశాడు, జూన్ 16న ఈ మోటరోలా 1 ఫ్యూజన్ ప్లస్ ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని. అండ్ అంతేకాకుండా 15 నుంచి 20 వేల మధ్య ప్రైస్ రేంజ్లో లాంచ్ అవుతుందని అయితే తను పోస్ట్ చేశాడు. అండ్ యూరోపియన్ కంట్రీస్లో ఇది సుమారు 25 వేల ప్రైస్ రేంజ్లో అయితే లాంచ్ అయింది. అఫ్కోర్స్ ఇండియాలో ఇంకొంచెం తక్కువ ప్రైస్ రేంజ్లో లాంచ్ అవుతుంది. ఆ లెక్కన 15-20 వేల మధ్య ప్రైస్ రేంజ్లో అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఆ ప్రైస్ రేంజ్లో టాప్ సెల్లింగ్ ఫోన్స్గా మనకి రియల్మీ X2 ఉంది, పోకో X2 ఉంది, అండ్ Realme 6 ప్రో కూడా కొంతవరకు అయితే సేల్స్ని జరుపుకుంటుంది. సో చూడాలి ఈ మోటరోలా 1 ఫ్యూజన్ ప్లస్ ఎంతవరకు వీటితో కంపీట్ అవుతుంది అనేది మనకి అతి త్వరలో తెలుస్తుంది. ఈ మోటరోలా 1 ఫ్యూజన్ ప్లస్ ఆల్రెడీ లాంచ్ అయింది కాబట్టి మనకి స్పెక్స్ అయితే కంప్లీట్గా తెలుసు. పాపప్ కెమెరాతో వస్తుంది, ఫుల్ వ్యూ డిస్ప్లేతో వస్తుంది, 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో, 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో, బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్, 64MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5MP మ్యాక్రో సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్. ఫ్రంట్ మనకి 16MP కెమెరా పాపప్ కెమెరాలో అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000mAh బ్యాటరీ, 15W టర్బో పవర్ ఛార్జర్తో అయితే వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ 10తో వస్తుంది వాళ్ళ కొత్త UI MyUX తో అయితే వస్తుంది. చూడాలి కొత్త UI ఎలా ఉంటుందో. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి బ్యాక్ సైడే ఉంటుంది. సో చూద్దాం అతి త్వరలో జూన్ 16న అయితే లీక్స్ వస్తున్నాయి, దాదాపు అదే రోజు లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎగ్జాక్ట్ ఏ ప్రైస్ రేంజ్లో వస్తుందనేది అతి త్వరలో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి నోకియా నుంచి. నోకియా 5310 2020 ఎడిషన్ని త్వరలో ఇండియాలో లాంచ్ చేయబోతున్నామని నోకియా ఆల్రెడీ టీజ్ చేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్గా వీళ్ళు అఫీషియల్ లాంచ్ డేట్ని అయితే అనౌన్స్ చేశారు. ఈ నోకియా 5310ని జూన్ 16న వీళ్ళైతే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. సో ఆల్రెడీ దీనికి సంబంధించి మనకైతే స్పెక్స్ తెలుసు. 3.5mm హెడ్ ఫోన్ జాక్తో FM రేడియో బిల్టిన్గా ఉంటుంది, 2.4 ఇంచ్ QVGA డిస్ప్లేతో వస్తుంది, ఫిజికల్ T9 కీబోర్డ్తో, 16MB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. సో మీడియాటెక్ MT6260 చిప్ సెట్తో వస్తుంది, 8MB ర్యామ్తో వస్తుంది. ఫీచర్ ఫోన్ ఇది, 1200mAh బ్యాటరీతో, 30 డేస్ స్టాండ్ బై టైంతో అయితే వీళ్ళు యూరోపియన్ కంట్రీస్లో లాంచ్ చేశారు. అక్కడ ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే 3000 ప్రైస్ రేంజ్లో లాంచ్ చేశారు. ఇండియాలో కూడా ఈ ఫీచర్ ఫోన్ సేమ్ అదే ప్రైస్ రేంజ్లో అయితే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 రీసెంట్గా వైఫై అలయన్స్ సర్టిఫికేషన్ అండ్ బ్లూటూత్ SIG సర్టిఫికేషన్ సైట్స్లో అయితే కనిపించింది. సో లేటెస్ట్గా దీనికి సంబంధించి క్యాడ్ రెండర్ ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. ఈ రెండర్ ఇమేజెస్లో బెజల్స్ అయితే మనకి చాలా థిన్గా ఉన్నాయి. సో లీక్స్ ప్రకారం ఈ S7 మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్తో వస్తుంది, వాటి కింద మనకి LED ఫ్లాష్ ఉంటుంది, USB టైప్ సి పోర్ట్తో వస్తుంది. సామ్సంగ్ ట్యాబ్ S7 మనకి 11 ఇంచ్ OLED డిస్ప్లేతోటే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా 7760mAh బ్యాటరీతో సో వస్తున్నట్లయితే లీక్స్ వస్తున్నాయి. అండ్ ట్యాబ్ S7 ప్లస్ గురించి కూడా మనకైతే కొన్ని లీక్స్ ఉన్నాయి. ఇది 5G తో వస్తుంది, 12.4 ఇంచ్ డిస్ప్లేతో, 9800mAh బ్యాటరీతో వస్తున్నట్లయితే లీక్స్ ప్రకారం తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ ఈ ట్యాబ్ S7 అండ్ S7 ప్లస్కు సంబంధించి అతి త్వరలో అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి వివో నుంచి. వివో S6 ప్రో 5G వేరియంట్ని అయితే వీళ్ళు ఏప్రిల్లో లాంచ్ చేశారు చైనాలో. లేటెస్ట్ లీక్స్ ప్రకారం వీళ్ళు దీనికి ప్రో వేరియంట్ వివో S6 ప్రో 5G కూడా తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ ఫోన్కి సంబంధించి స్పెక్స్ అండ్ ప్రైస్ కూడా లీక్ అయింది. ఒకసారి స్పెక్స్ చూస్తే ఈ వివో S6 ప్రో 5G మనకి OLED డిస్ప్లేతోటే వస్తుంది, 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఎగ్జాక్ట్ స్క్రీన్ సైజ్ అయితే మనకి తెలియదు. ఫోన్ మనకి ఫ్రంట్ డ్యూయల్ కెమెరాస్తో వస్తుంది పంచ్ హోల్ కటౌట్లో, 32MP మెయిన్ సెన్సార్, సామ్సంగ్ GD1 సెన్సార్ అండ్ మరొక 8MP వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉంటుంది. బ్యాక్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 64MP మెయిన్ సెన్సార్, సామ్సంగ్ GD1 సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మ్యాక్రో అండ్ 2MP డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి గొరిల్లా గ్లాస్ 5 చే అయితే ప్రొటెక్ట్ చేయబడి ఉంటున్నట్లయితే
లీక్స్ ప్రకారం తెలుస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటే వస్తుంది, ఎఫ్ఎస్ 2.1 స్టోరేజ్ తో వస్తుంది, అండ్ స్నాప్ డ్రాగన్ 765G ప్రాసెసర్ తో 4200mAh బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ వివో ఎస్ 6 Pro 5G అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఈ ఫోన్ కు సంబంధించి ప్రైస్ కూడా లీక్ అయింది. 8 128GBని వీళ్ళు ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే సుమారు 30,000 ప్రైస్ రేంజ్ లో, 8 256GB వేరియంట్ ని ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే సుమారు 34,000 ప్రైస్ రేంజ్ లో అక్కడ లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూడాలి మరి ఈ వివో ఎస్ 6 సిరీస్ ఫోన్స్ ని వీళ్ళు త్వరలోనే ఇండియాకి తీసుకొస్తారా లేదా అనేది అది త్వరలో కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మంత్ మనకి షామి నుంచి, షామి కొన్ని రోజుల క్రితమే ఎంఐ బ్యాండ్ 5 అయితే చైనాలో లాంచ్ చేసింది. సో గ్లోబల్ లాంచ్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్గా షామి గ్లోబల్ ట్విట్టర్ హ్యాండిల్ అయితే ఒక ఇమేజ్ని అయితే పోస్ట్ చేసింది. సో హౌ సూన్ సూనర్ దెన్ యూ ఎక్స్పెక్టెడ్ అని అయితే ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5 అని అయితే ఉంది. సియూ నెక్స్ట్ మంత్, అంటే నెక్స్ట్ మంత్ మేము ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5ని లాంచ్ చేయబోతున్నామని ఆ ట్వీట్ అయితే తెలుపుతుంది. సో వీళ్ళు ఎంఐ బ్యాండ్ 5గా కాకుండా ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5 అనే పేరుతోటే గ్లోబల్గా లాంచ్ చేస్తున్నట్లు ఈ ట్వీట్ ద్వారా అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో చూడాలి మరి ఇండియాలో వీళ్ళు ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5గా తీసుకొస్తారా లేదా ఎంఐ బ్యాండ్ 5గానే తీసుకొస్తారా అనేది అయితే మనకి అతి త్వరలో కన్ఫర్మ్ అయిపోతుంది. ఎందుకంటే ఎంఐ బ్యాండ్ పేరుతో వచ్చిన ప్రీవియస్ అన్ని బ్యాండ్స్ కూడా ఇండియాలో అయితే సక్సెస్ అయ్యాయి. సో ఇండియాలో ఎంఐ బ్యాండ్ 5గానే వచ్చే అవకాశాలు ఉన్నాయి స్మార్ట్ బ్యాండ్ 5గా కంటే. ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి, నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ గెలాక్సీ M31S అయితే గీక్ బెంచ్లో కనబడింది. ఏదైతే M31 ఉందో సేమ్ అదే ప్రాసెసర్ని వాళ్ళ ఫేవరెట్ ఎక్స్నోస్ 9611 ప్రాసెసర్నే ఈ M31S లో వాడినట్లయితే తెలుస్తుంది గీక్ బెంచ్ ప్రకారం. సో గీక్ బెంచ్లో ఇది సింగిల్ కోర్ స్కోర్ 347ని మల్టీ కోర్ స్కోర్ 1256ని అయితే స్కోర్ చేసింది. 6GB ర్యామ్తో ఉంది, ఆండ్రాయిడ్ 10తో ఉంది, మోడల్ నెంబర్ SM M31 7F అయితే ఈ ఫోన్ కనిపించింది. లీక్స్ ప్రకారం M31S అమోలెడ్ డిస్ప్లేతో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఫ్రంట్ 32MP కెమెరాతో, బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్తో ఉంటుంది. 64MP మెయిన్ సెన్సార్, 8MP వైడ్ యాంగిల్ లెన్స్, 5MP మ్యాక్రో, 5MP డెప్త్ సెన్సార్ ఉండొచ్చు. 6000mAh బ్యాటరీతో, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, ఆండ్రాయిడ్ 10తో, 1UI 2.0తో ఉండే అవకాశాలు ఉన్నాయి. లీక్స్ ప్రకారం M31S యొక్క స్పెక్స్ ఎక్కువ శాతం ఆల్రెడీ లాంచ్ అయిన M31ని పోలి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో కన్ఫర్మ్ డీటెయిల్స్ అతి త్వరలో తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో A52ని అయితే ఒప్పో ఇండియాలో లాంచ్ చేసింది. సో త్వరలో లాంచ్ చేస్తుందని నిన్ననో మొన్ననో మనం చెప్పుకున్నాం, ఈ రోజు అయితే లాంచ్ చేసేసారు. ఒకే వేరియంట్ని లాంచ్ చేశారు, 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ని 16,990 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. స్పెక్స్ చూసినట్లయితే 6.5 inch ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, సింగిల్ పంచ్ హోల్ కటౌట్తో ఉంటుంది, స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో, బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్లో, 13MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మ్యాక్రో సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్. సో ఫ్రంట్ మనకి 16MP కెమెరా ఉంటుంది పంచ్ హోల్ కటౌట్లో, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఉంటుంది, 5000mAh బ్యాటరీతో, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఒప్పో A52 అయితే ఇండియాలో లాంచ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి లెనోవో నుంచి, లెనోవో లీజియన్ గేమింగ్ ఫోన్కి సంబంధించి మనకి స్పెక్స్ అయితే అప్పుడప్పుడు వస్తున్నాయి. ఇది డిఫరెంట్ డిఫరెంట్ సర్టిఫికేషన్ సైట్స్లో అయితే కనిపిస్తుంది. లేటెస్ట్గా దీని యొక్క లాంచ్ మంత్ని అయితే వీళ్ళ కంపెనీ అఫీషియల్ వీబో పోస్ట్ ద్వారా అయితే కన్ఫర్మ్ చేసింది. సో జూలైలో ఈ లెనోవో లీజియన్ గేమింగ్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నట్లు వీళ్ళైతే ఈ పోస్ట్ వీబో పోస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. సో ఈ లెనోవో లీజియన్ ఫోన్ మనకి మోడల్ నెంబర్ L79031తో, సో డిఫరెంట్ డిఫరెంట్ సర్టిఫికేషన్ సైట్స్లో, 3C సర్టిఫికేషన్ సైట్స్లో, గీక్ బెంచ్లో అయితే కనపడింది. లెనోవో ఈ ఫోన్ 90W ర్యాపిడ్ ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుందని అయితే చెప్తుంది. అండ్ OLED ప్యానెల్ తోటే ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో, 144Hz రిఫ్రెష్ రేట్తో ఈ ఫోన్ అయితే రాబోతుంది. ఈ ఫోన్ మనకి పాపప్ కెమెరాతో వస్తుంది. పాపప్ కెమెరా ఫోన్కి పైన కాకుండా మనకి రైట్ సైడ్ అయితే ఉంటుంది. సో అంటే మనం అడ్డంగా పట్టుకుంటే ఇలా ఇక్కడ మిడిల్లో అయితే ఉంటుంది. సో ఇలా వచ్చే ఫస్ట్ ఫోన్ ఇదే అని అయితే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించి ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. సో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, 64MP మెయిన్ సెన్సార్, 16MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉంటుంది, స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో, LPDDR5 ర్యామ్తో, UFS 3.0 స్టోరేజ్తో, ఆండ్రాయిడ్ 10తో, లీజియన్ యూఏతో, డ్యూయల్ USB టైప్ సి పోర్ట్తో ఈ లెనోవో గేమింగ్ ఫోన్ అయితే జూలైలో చైనాలో లాంచ్ కావచ్చు. సో ఫ్యూచర్లో ఇండియాకి వచ్చే అవకాశాలను అయితే మనం ఇప్పుడే కొట్టిపారేయలేము. అండ్ నెక్స్ట్ మనకి సోనీ నుంచి అనేక
కంపెనీస్ ఇండియాలో ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ తీసుకొస్తున్నాయి, మేము ఎందుకు తీసుకురావద్దనుకున్నారో ఏమో కానీ, సోనీ జూన్ 24న ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు ఒక ప్రమోషనల్ ఇమేజ్ అయితే లీక్ అయింది. సో లిక్స్టర్ ముకుల్ శర్మ ఈ ఇమేజ్ని అయితే షేర్ చేశాడు. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియదు, కొన్ని ఇమేజెస్ అయితే మనకి లీక్ అయ్యాయి, స్క్రీన్ పై మీరు చూడొచ్చు. అండ్ లీక్స్ ప్రకారం ఈ సోనీ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ యొక్క ప్రైస్ గట్టిగానే ఉండే అవకాశాలు ఉన్నట్లు అయితే తెలుస్తుంది. ఎలా ఉంటాయి ఏంటి, మరి జూన్ 24న లాంచ్ అవబోతున్నట్లు వచ్చిన లీక్ అయిన ఈ ప్రమోషనల్ ఇమేజ్ ఎంతవరకు కరెక్ట్ అనేది అతి త్వరలో కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డీల్స్ ఆఫ్ ద డే గురించి మాట్లాడుకుంటే 1500 ప్రైస్ రేంజ్లో ఉన్న ట్విన్స్ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే ఆఫ్టర్నూన్ ప్రైస్ డ్రాప్ అయ్యి జస్ట్ 550K కాసేపు అయితే సేల్లో ఉన్నాయి. సో నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఆ డీల్ని అయితే షేర్ చేశాను, కొంతమంది అయితే పర్చేజ్ చేయగలిగారు. సో తర్వాత ఇమీడియట్గా వితిన్ ఒక 1 అవర్లో మళ్ళీ 1500 ప్రైస్కి అయితే చేంజ్ అయింది. సో అలాంటి డీల్స్ అయితే నేను ప్రైస్ డ్రాప్ అయినప్పుడు రెగ్యులర్గా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. మీరు ఇంతవరకు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే జాయిన్ కాండి. ఎప్పుడన్నా ఇలా ఇమీడియట్గా సడన్ ప్రైస్ డ్రాప్ అయిన డీల్స్ని అయితే నేను ఇమీడియట్గా పోస్ట్ చేస్తుంటాను. సో మీకైతే హెల్ప్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.